తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పలు జిల్లా పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ వివరాలను తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా కృష్ణా జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. కృష్ణా జిల్లా ఈనాడు దినపత్రిక, అన్ని పోస్టులను భర్తీ చేస్తాం అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే జిల్లాలో నూతనంగా ఏర్పాటైన సచివాలయాలన్నింటిలో 100% ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఏఎన్ఎంల భర్తీ ప్రక్రియను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సచివాలయానికి ఓ ఏఎన్ఎం చొప్పున 1187 సచివాలయాలకు అంతమంది ఏఎన్ఎంలకు కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1060 మంది మాత్రమే ఎంపికయ్యారని, మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భర్తీ ప్రక్రియ పూర్తయిన అనంతరం వీరంతా నూతనంగా ఏర్పాటైన సచివాలయాల నుంచి వైద్య సేవలు అందిస్తారని వివరించారు. డాక్టర్ వంశీకృష్ణ, వడ్డీ రమేష్, పాండురంగారావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ఈనాడు దినపత్రికలో ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అన్నమాట. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి సమాచారం. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు జిల్లా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. మిగిలిన పోస్టుల భర్తీకి ప్రతిపాదన అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో సంక్షేమ విద్యా సహాయకుల పోస్టులు 27 మిగిలాయి. వాటిని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసేందుకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ జేసీలకు ప్రతిపాదనలను పంపారు. ప్రభుత్వం మొత్తం 872 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షల్లో 48417 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. దివ్యాంగుల కేటగిరీలో వినికిడి లోపం గల హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు లేకపోవడంతో 2 పోస్టులను పక్కన పెట్టారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిలో నుంచి ప్రతిభ రోస్టర్ పాయింట్ ఆధారంగా 870 మంది అభ్యర్థులను జిల్లా ఎంపిక సమితి డిఎస్సి ఎంపిక చేసింది. 5 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు. వీరిలో 843 మంది విధుల్లో చేరారు. 27 పోస్టులు మిగిలాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు 6 విడత కౌన్సిలింగ్ నిర్వహించాలా, లేకపోతే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలా అనేది జిల్లా కలెక్టర్ జేసీ దృష్టికి తీసుకెళ్లే పనిలో సాంఘిక సంక్షేమ శాఖ ఉంది. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ జిల్లా ఉపసంచాలకులు మధుసూదన్ న్యూస్ టుడేకు తెలిపారు. వైఎస్ఆర్ నవశకం సర్వేలో భాగంగా జగనన్న విద్యాదీవెన వసతి దీవెనలో లబ్ధిదారుల ఎంపికపై వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సర్వే చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడటమే లక్ష్యంగా సచివాలయ ఉద్యోగులకు మార్గదర్శకం చేశామని వివరించారు. ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ఈనాడు దినపత్రికలో సంక్షేమ విద్యా సహాయకుల పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం అన్నమాట. మిగిలిన పోస్టుల భర్తీకి ప్రతిపాదన అనే హెడ్డింగ్తో వచ్చినటువంటి న్యూస్. ఫ్రెండ్స్, మరిన్ని జిల్లాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.